నేను వారిని ఏమనను సార్, ఎందుకంటే వారు ఎలా అదృష్టం, రేవంత్ రెడ్డి గారు వారు అదృష్టవంతులు, కష్టపడ్డారు. నేను ఐ సే దిస్ విత్ అట్మోస్ట్ సిన్సియర్, రేవంత్ ఐ సే దిస్ విత్ అట్మోస్ట్ సిన్సియారిటీ. ఒక నిమిషం ఆపండి బ్రదర్, ఇట్లాగా అరే ఐఎమ్ సేయింగ్ సంథింగ్ నైస్ అబౌట్ హిమ్, లిజన్ సి అయ్యా మీకు తెలియదు, ఆగండి ఆగండి. అధ్యక్ష నాకు రేవంత్ రెడ్డి గారు, నాకు రేవంత్ రెడ్డి గారు దాదాపుగా 20 ఏళ్ళ నుంచి తెలుసు, ఒక 18 ఏళ్ళ నుంచి తెలుసు, 2006-07 నుంచి అంతకంటే ముందు నుంచి కూడా తెలుసు, పరిచయం, మిత్రుడు. మేము కలిసి ఇదే హౌస్లో శాసనసభ్యులుగా కూడా ఉన్నాం, చాలాసార్లు బయట కూడా మాట్లాడుకున్నాం, చాలా సందర్భాల్లో కలిసి మాట్లాడుకున్నాం, ఫ్రెండ్లీగానే ఉండేటోళ్ళం. సరే లాస్ట్ 10 ఇయర్స్లో చెడింది అది వేరే విషయం అనుకోండి. అధ్యక్ష ఐ విష్ మై ఫ్రెండ్ లక్, ఎందుకంటే చిన్న వయసులో మీరు సీఎం అయిన రేవంత్, ఐ కంగ్రాచులేట్ యూ, ఎందుకంటే కష్టపడ్డారు, దక్కమొక్కిలు తిని మొత్తానికి తప్పే ఉంది బ్రదర్, ఆయనకి లేని అభ్యంతరం మీకెందుకు. సరే రేవంత్ రెడ్డి గారు, రేవ్ అరే కుసో స్వామి, ఎందుకు దీనికి, ఐ యూస్ టు కాల్ హిమ్ రేవంత్ ఓన్లీ, వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం. సరే ఓకే, రేవంత్ రెడ్డి గారు మీ వాళ్ళకి బాధ అవుతున్నట్టు కుసో కుసో. అధ్యక్ష సభానాయకుడిని, ఆయనకి లేని బాధ మీకెందుకు స్వామి. అధ్యక్ష రేవంత్ రెడ్డి గారికి అరే నేనేమన్నా భయ్, అరే నేనేమన్నా అసలు, ఓకే ఐ విత్డ్రా మై వర్డ్, ఐ విత్డ్రా మై వర్డ్, కూర్చోండి కూర్చోండి, ఐ విత్డ్రా మై వర్డ్, కుసో కుసో, ఐ విత్డ్రా మై వర్డ్ సార్. ఏకవచనంతో వారిని సంబోధించినందుకు బాధ కలిగితే ఐ విత్డ్రా మై వర్డ్. కేటీఆర్ గారు, కేటీఆర్ గారు, సభానాయకుణ్ణి ఏకవచనంతో వాడొద్దు అనేది సాంప్రదాయం మీకు కూడా తెలుసు, మీకు కూడా తెలుసు, ఎందుకంటే మీరు సీనియర్ శాసనసభ్యులు, మీరు అది విత్డ్రా చేసుకున్నారు, సంతోషం. ప్లీజ్ కూర్చోండి సార్, ప్లీజ్ కూర్చోండి. స్పీకర్ సార్, స్పీకర్ సార్, వారిలాగా సి వారిలాగా వారిలాగా నేను ఇట్లా అని లేదు, ఇట్లా అని లేదు, అట్లాంటి పనులు ఏం చేయలేదు. నేనేమంటున్నా అంటే అగౌరవంగా, అగౌరవంగా నేను మాట్లాడలేదు. ఐ హ్యావ్ ద డిగ్ని, ఐ హ్యావ్ ద యునో కంపోజర్ అండ్ డిగ్నిటీ టు అడ్రస్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఎస్ చీఫ్ మినిస్టర్, హీ వాజ్ అ ఫ్రెండ్. సో ఐ ఒకసారి ఏదో పొరపాటున నోరు జారి రేవంత్ అన్నాను, దానికి మీకు బాధ అయితే నేను విత్డ్రా చేసుకుంటున్నా అని చెప్తున్నాను. ఓకే రైట్. ఇక వారు కొన్ని ప్రశ్నలు అడిగారు అధ్యక్ష, వారికి చెప్పాలి అధ్యక్ష, వారికి నేను చెప్పాలి అధ్యక్ష. వారు అన్నారు మరి నేను ఇట్లా చేయాలనుకుంటున్నాను ల్యాండ్ ఎక్విజిషన్, తర్వాత అక్కడ హెల్త్, టూరిజం, స్పోర్ట్స్, స్కిల్స్ ఇంకా చాలా చెప్పారు. ఐ వెల్కమ్ ఇట్ సార్, వి వెల్కమ్ ఇట్. సౌత్ తెలంగాణ, సౌత్ ఆఫ్ హైదరాబాద్ షుడ్ బి డెవలప్డ్. మై ఫ్రెండ్ హెస్ బిన్ ఫైటింగ్ ఫర్ ఇట్, అక్బర్ వైసీ సాబ్, పాడి షరీఫ్ కే పాస్, మామిడిపల్లి కే పాస్ బి అప్నా ఎక్ ఇరాదా థా, ఎక్ మన్షా థా కి వహాన్ పే బి ఐటీ పార్క్ బనాయ్. మై రిక్వెస్ట్ కర్నా చాతా హూం చీఫ్ మినిస్టర్ సాబ్ సే, ఆ పహాడీ షరీఫ్ పే బి కరియే, జరూర్ కరియే, అగర్ మహేశ్వరం పే బి కరియే, పహాడీ షరీఫ్ పే బి కరియే సాబ్. మే ఎక్ ఔర్ చీజ్ బి కర్నా చాతా హూం. వారు అన్నారు రేపు సవిత గారు రావాలి, మీరు కూడా రండి, పార్టిసిపేట్ చేయండి, ప్రోటోకాల్ పాటిస్తే తప్పకుండా వస్తాం, ప్రోటోకాల్ పాటించండి, వారిని పిలవండి. మేము మీ దగ్గర కూడా వచ్చినాం సార్, ఓడిపోయిన వాళ్ళని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి వేదిక మీద ఓడిపోయిన వాళ్ళు కింద మాత్రం పరాజితులు, వేదిక మీద విజేతలు కింద అంటే తప్పు సార్. అది ఈ హౌస్లో అందరికీ ఒకటే రకమైన మర్యాద ఉండాలి. సవితక్కని పిలవండి, ప్రోటోకాల్ పాటించండి, స్థానిక శాసనసభ్యురాలకు గౌరవం ఇవ్వండి, తప్పకుండా వస్తాం. ఎందుకు రామ్ సార్, నిర్మాణాత్మక కార్యక్రమాల్లో 100% వస్తాం.